ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు అన్ని రకాల సేవలు ఒకే చోట సులభంగా డాక్టర్ అపాయింట్మెంట్ మరియు మీ ఇంటి వద్దనే రక్త పరీక్షలు చేయించుకునే సౌకర్యం ఇదిరా కెప్టెన్సీ అంటే ఇదిరా క్రీడా స్పోర్ట్ అంటే ఏంటి అనుకుంటున్నారు ఇదంతా నిన్న మ్యాచ్ జరిగిన తర్వాత నుంచి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ శ్రీలంక ఫ్యాన్స్ ని శ్రీలంక ప్లేయర్స్ ని ఇలాగే ట్రోల్ చేస్తున్నారు అసలు విషయం ఏంటంటే నిన్న శ్రీలంక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో దర్శన్ శర్మ 98 రన్స్ మీద ఉన్నాడు అప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్నాడు మహమ్మద్ షమి బౌలింగ్ వేస్తూ వస్తూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న దర్శన్ శర్మని రన్ అవుట్ చేశాడు అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే మన్కడింగ్ ఈ పదం వాడకూడదు కానీ మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం చెప్తారా సో అలా రన్ అవుట్ చేశాడు అన్నమాట దాన్ని రూల్స్ ప్రకారం అయితే దర్శన్ శర్మ అది రన్ అవుట్ బట్ రోహిత్ శర్మ ఏం చేశాడంటే సెంచరీ మీద ఉన్నాడు సెంచరీకి దగ్గరలో ఉన్నాడు కాబట్టి అంత మంచి ఇన్నింగ్స్ తర్వాత సెంచరీ సాధించాల్సిన అర్హత తనకు ఉందని ఆ అపీల్ని వెనక్కి తీసుకున్నాడు దాని తర్వాత దర్శన్ శర్మ స్ట్రైకింగ్లోకి వెళ్ళాడు సెంచరీ సాధించాడు ఓవరాల్గా చూసుకుంటే ఇది రోహిత్ శర్మ చేసిన ఓ మంచి పని అనే చెప్పుకోవచ్చు అసలు రన్అట్ చేయడం రూల్స్ ప్రకారం అక్కడ కరెక్టే బట్ రోహిత్ శర్మ అపీల్ వెనక్కి తీసుకున్నాడు సో ఒక 13 ఏళ్ళు వెనక్కి వెళ్దాం 2010లో ఇండియా శ్రీలంక న్యూజిలాండ్ మధ్య శ్రీలంకలో ఓ ట్రై సిరీస్ జరుగుతుంది ఓ మ్యాచ్ అనమాట ఇండియా వర్సెస్ శ్రీలంక ఆ మ్యాచ్లో ఏం జరిగిందంటే శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసి 170 పరుగులు మాత్రమే సాధించింది చాలా చిన్న టార్గెట్ మనకు వీరేంద్ర సెహ్వాగ్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు ఇక మ్యాచ్ ఆఖరి వరకు వచ్చేసింది వీరేంద్ర సెహ్వాగ్ 99 మీద ఉన్నాడు ఇండియాకు ఇంకా ఒక్క పరుగు కావాలి అంటే సెంచరీకైనా గెలవడానికైనా సరే ఒక్క పరుగు కావాలి సో సెంచరీ కొట్టి గెలిపించాలంటే ఒకే ఒక్క దారి ఉంది ఖచ్చితంగా 6 కొట్టాల్సిందే వీరేంద్ర సెహ్వాగ్ 6 కొట్టాడు సూరజ్ రందీవ్ బౌలింగ్లో ఫ్రంట్ ఫుట్కి వచ్చి 6 కొట్టాడు బట్ వీరేంద్ర సెహ్వాగ్కు సెంచరీ రాలేదు దానికి కారణం ఏంటంటే సురోజ్ రందీవ్ ముందు నోబాల్ వేశాడు నోబాల్ వేయగానే ఒక రన్ వచ్చేయడంతో మ్యాచ్ అక్కడితో అయిపోతుంది ఆ 6 కౌంట్ అవ్వదనమాట వీరేంద్ర సెహ్వాగ్ 99 మీదే ఆగిపోయాడు కానీ దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందనే చెప్పుకోవాలి ఈ బాల్ వేసే ముందు కవర్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న తిలకరత్నే దిల్షాన్ సురోజ్ రందీవ్కు సింహళీస్ భాషలో ఒక మాట చెప్పాడు అవసరం అనుకుంటే నోబాల్ వేసేయని ఇది ఖచ్చితంగా క్రీడా స్ఫూర్తికి విరుద్ధమే ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది సో ఎప్పుడైతే నోబాల్ వేసేసాడో అక్కడితో మ్యాచ్ ఎండ్ అయిపోయింది సెహ్వాగ్ సెంచరీ కొట్టే అవకాశం లేకుండా పోయింది మ్యాచ్ తర్వాత కుమార్ సంగక్కర కూడా దీని గురించి ఒప్పుకున్నాడు కన్ఫెస్ చేశాడు అది జరిగింది తప్పే అని ఒప్పుకున్నాడు అండ్ శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా దీని మీద చాలా సీరియస్ అయ్యి దిల్షాన్కి అయితే మ్యాచ్ ఫీజులో కోత విధించింది అండ్ సురోజ్ రందీవ్ మీద ఒక మ్యాచ్ బ్యాన్ కూడా వేసిందనమాట మ్యాచ్ ఫీజు కోత విధించడంతో పాటు సో ఓవరాల్గా చూసుకుంటే అప్పుడు తిలకరత్న దిల్షాన్ సురోజ్ రందీవ్ చేసింది ఏంటి ఇప్పుడు రోహిత్ శర్మ మహమ్మద్ షమి చేసింది ఏంటో వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ ఇది క్రీడా స్ఫూర్తితో ఆడటం అంటే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు